వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో చాలామందికి రొటీన్గా ఫుడ్ తింటూ బోర్ కొడుతూ ఉంటుంది. ఫుడ్ లవర్స్ చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎవ్రీడే డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్, డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ తినాలని ఉంటుంది. సో అలాంటి వాళ్ళందరికీ మన హెల్దీ అండ్ టేస్టీలో ఎంతో రుచికరమైన రెసిపీస్ పరిచయం చేస్తున్నాము. ఇవాళ కూడా అటువంటి 2 డిఫరెంట్ రెసిపీస్తో మేము ముందుకు వచ్చేసాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్యా. సో యూజువల్గా చాలామందికి రెగ్యులర్గా ఎవ్రీడే ఒకటే టైప్ ఆఫ్ ఫుడ్ తినడం బోర్ కొడుతుండదు. అండ్ ఫుడ్ లవర్స్ కూడా ఉంటారు, వాళ్ళు ఎవ్రీడే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ తినాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి, అంటే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటి? సో నార్మల్లీ వాళ్ళకి ఏదైతే ఇంగ్రీడియంట్స్ రెగ్యులర్గా యూస్ చేస్తారో అండ్ హెల్తీ ఇంగ్రీడియంట్స్ అంటే మన గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ కానీ మన ఫ్రూట్స్ కానీ, వాటితోటి వాళ్ళు కొంచెం డిఫరెంట్గా చేయాలంటే స్టఫ్ లాగా చేసుకోవడం, కొంచెం షాలో ఫ్రై లేదంటే దాన్ని స్టీమ్ పెట్టుకొని చేసుకోవడం. సో ఏంటంటే ఒకే ఇంగ్రీడియంట్తో చాలా కైండ్ ఆఫ్ రెసిపీస్ చేసుకోవాలి. చాలా టైప్స్ ఆఫ్ రెసిపీస్ చేసుకుంటే వాళ్ళకు కూడా కొత్త టేస్ట్ తిన్నట్టుగా ఉంటుంది, ఇంటి న్యూట్రిషనల్ బెనిఫిట్స్ కూడా అలాగే వచ్చేస్తాయి. సో అలాంటి రెసిపీస్ మనం బోలెడ్ చూపించేసాము. నువ్వు కూడా ఎప్పటికప్పుడు డిఫరెంట్ రెసిపీస్ అని అప్డేట్ అయినట్టు తెచ్చేస్తూ ఉంటావు రెసిపీస్ అన్ని. సో ఇవాళ పార్టిసిపెంట్ స్పెషల్ కాబట్టి ఫస్ట్ పార్టిసిపెంట్ పిలిచింది. ఓకే, లెట్స్ వెల్కమ్ ప్రసన్న గారు. హాయ్ లాస్యా. హాయ్ పల్లవి. హాయ్, ఎలా ఉన్నారండి? బాగున్నాను, చాలా బాగున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. థ్యాంక్ యూ. సో ఏం చేస్తూ ఉంటారు? నేను జనరల్గా కిటీ పార్టీస్ అటెండ్ అవుతుంటా, రెగ్యులర్గా ఇలాంటివి ఏమన్నా షోస్ వస్తుంటే చేస్తూ ఉంటా. ఓకే, సో చక్కగా హాబీస్ ఏంటి అంటే అనుకుండా అసలు ఏం చేస్తుంటారు అనగానే కిటీ పార్టీ అటెండ్ అవుతారు. మెయిన్ ఇప్పుడు లేడీస్కి ఉండే ఎంటర్టైన్మెంట్ అదే కదా. కరెక్ట్, ఖచ్చితంగా. సో ఈ కిటీ పార్టీస్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే కుకింగ్ ఏమైనా అలవాటు ఉందా మనకు? కొంచెం కొంచెం అలా అలా చేస్తూ ఉంటాం. సో మా షో కోసం గట్టిగానే ప్రిపేర్ వచ్చి ఉంటారు. బాగా బాగా ప్రిపేర్ అయ్యారా? సో మరి ఏ కైండ్ ఆఫ్ కుకింగ్ చేస్తుంటారు? ఎక్కువ టేస్టీగా ఉండేవి చేసుకుంటాము, హెల్త్ కాన్షియస్ ఉండేవి మెయింటైన్ చేస్తుంటాము, అన్ని రకాల వంటలు చేస్తుంటాం. సో ఇవాళ మా కోసం హెల్తీగా టేస్టీగా ఏ రెసిపీ తీసుకొచ్చారు? వాళ్ళ పెప్పర్ మష్రూమ్ ఫ్రై ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో పెప్పర్ మష్రూమ్ ఫ్రై. సో మష్రూమ్స్ అనగానే చాలామంది ఇష్టంగా తింటారు అండ్ ఫ్రై కాబట్టి చాలా హ్యాపీగా తినేచ్చు. అందులో రెండు పెప్పర్ మష్రూమ్, రెండు హెల్దీ కదా? కరెక్ట్, ఖచ్చితంగా చాలా హెల్దీ. తర్వాత ఇంగ్రీడియంట్స్ కూడా చాలా హెల్దీ ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చి ఉంటారు. సో ఓకే ఓకే అండి. సో పెప్పర్ మష్రూమ్ ఫ్రై కాబట్టి ఫ్రై చాలా ఇష్టంగా తింటారు, తను హెల్తీగా చేస్తా అంటున్నారు కాబట్టి చూద్దాం ఇంక ఎలా చేస్తారు. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఇంగ్రీడియంట్స్ తెచ్చేసా లాస్యా? సో చక్కగా పెప్పర్ మష్రూమ్ ఫ్రై అన్నమాట. సో హ్యాపీగా మిరియాల పొడి తీసుకొచ్చేసారు అండ్ పోపు కావాల్సినవన్నీ తీసుకొచ్చారు. ఎక్స్ట్రాగా కొంచెం క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నారు. క్యాప్సికమ్, ఓకే. సో ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఫ్లేవర్ అన్నమాట అది. బాగుంటుంది. యా, సో చక్కగా అన్ని ఇంగ్రీడియంట్స్ కలర్ఫుల్గా అండ్ హెల్త్కి సంబంధించినట్టు మీరు అన్నట్టే ఉంది అండ్ టేస్టీగా కూడా చేస్తారు కదా. షూర్. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే ఓకే. సో ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకొని. సో స్టవ్ అయితే వెలిగించుకున్నాము. సో ఫస్ట్ ఎలాగైనా ఆయిల్ కదా, సో వేసేయండి మరి. ఫస్ట్ ఆయిల్ వేద్దాము పాన్ లో. ఓకే, మెయిన్ ఈ వంటలో స్పెషల్ ఏంటంటే మష్రూమ్ ఫ్రై అన్నాం కదా, ఆయిల్ డీప్ ఫ్రై అనుకుంటారేమో, కాదు లిటిల్ బిట్ సరిపోతుంది, ఆయిల్ కొంచెం చాలు. సో షాలో ఫ్రై అన్నమాట. షాలో ఫ్రై మనం చూసుకుందాం. ఆయిల్ వేసాను, కొంచెం వేడెక్కుతాం. సో ఇంకా కిట్టీ పార్టీస్ అన్నారు కదా, ఏం చేస్తుంటారు ఆ కిట్టీ పార్టీస్ లో? జస్ట్ తంబోలా ఆడుకోవటం అంతేనా? తెచ్చుకున్న ఫుడ్స్ అవన్నీ షేర్ చేసుకోవటం, తినటం. ఇంకేం చేస్తాము? గేమ్స్ ఏదైనా ఆడుకోవటం, మ్యూజికల్ చైర్స్, రూమర్స్, గాసిప్స్, నథింగ్. నథింగ్. సో వెరీ క్లీన్ కిట్టీ పార్టీ అన్నమాట. క్లీన్. ఓకే ఓకే. సో ఆయిల్ వేడెక్కింది, నెక్స్ట్ ఏం వేస్తారు? ఆయిల్ వేడెక్కింది, ఫస్ట్ పోప్ దినుసులు వేసుకుందాము. ఓకే, ఇంకొక స్పూన్ ఇస్తావా? ఓకే, ఆవాలు వేస్తాను. ఆవాలు, కొంచెం జీలకర్ర వేద్దాం. ఓకే, జీలకర్ర కూడా ఫ్రై అయ్యగానే కరివేపాకు. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకుందాం. సో తురిమిలా అల్లం సన్నగా సన్నగా పీసెస్ కట్ చేసుకోవచ్చు, మనం తురుముకోవచ్చు. అల్లం వేసేసాను, ఇప్పుడు వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను. ఒక్క నిమిషం అదంతా ఫ్రై అవనిద్దాము. ఓకే,
సో ఇంకా మీ వారు ఏం చేస్తూ ఉంటారు? ఈయన ఫర్నిచర్ బిజినెస్, ఇంటీరియర్స్. ఓకే, సో అయితే ఫుల్ బిజినెస్ ఫర్నిచర్ అనగానే అందరికీ అదొక కళ కదా, ఇంట్లో ఒక మంచి ఫర్నిచర్. ఎవరైనా ఒక డ్రీమ్ హోమ్ కొనుక్కున్నాక మా చేతుల్లో పెట్టేస్తారు దాన్ని ఖచ్చితంగా. సో మీరు హెల్ప్ చేస్తుంటారు ఇంటీరియర్ డిజైన్ కదా, తనే ఐడియాస్తో చేస్తూ ఉంటారు డిఫరెంట్ గా. మీ ఇల్లు కూడా అంతే అందంగా ఉంటుంది అనుకుంటున్నాను, అంతేనా? ఆల్మోస్ట్. ఓకే, సో చక్కగా వేగిపోయింది, అది ఫ్రై అవ్వగానే ఆనియన్స్ వేద్దాము. ఓకే, ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఓకే, ఎందుకంటే ఆ మష్రూమ్ మనం తింటూ ఉన్నప్పుడు దానికి ఇవి కూడా యాడ్ అయ్యి వస్తూ ఉంటే బాగుంటుంది తింటానికి కూడా. సో ఉల్లిపాయలు కూడా వేశారు, మరి నెక్స్ట్ ఏంటి? ఎండుమిర్చి వేసుకుందాము. ఎండుమిర్చి కూడా జస్ట్ అట్లా హీట్ అవ్వాలి, కొంచెం ఫ్రై అయ్యాక క్యాప్సికమ్ వేసుకుందాం అందులో. సో కొద్దిగా వేగాలి అవన్నీ. సో ఇంకా కిట్టి పార్టీస్, సో హాబీస్ ఏంటి, ఏం చేస్తుంటారు? హాబీస్ ఎక్కువ కరెక్ట్గా చెప్పేసేనా, చిట్చాట్ ముచ్చట్లు. ముచ్చట్లు కరెక్ట్గా చెప్పారు, అండ్ జెన్యున్గా చెప్పారు యాక్చువల్గా. సో ఎక్కడ అంటే నైబర్స్తో? లేకపోతే నైబర్స్తో, మేము ఉండేది అపార్ట్మెంట్స్లో కదా, ఇంట్లో జెంట్స్ ఎప్పుడెప్పుడు బయటకు వెళ్ళిపోతారని చూస్తుంటాం. ఒక 4-5 ఫ్యామిలీస్ ఒక చోట గ్యాదర్ అయిపోయి కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. చెప్పుకుంటూ ఉంటాం ద సేమ్ వే, ఎవరికి ఎవరు అవసరం అన్నా కానీ అన్ని హెల్ప్ చేసుకోవడం, నీట్గా ఉంటాం. సో అలా కలిసి కట్టుగా ఉంటారు, బాగుంటాయి. ఏదైనా షాపింగ్కి వెళ్ళాలన్నా అందరం ఒకసారి అనుకొని వెళ్తాం అన్నమాట. వేగిపోయాయి, నెక్స్ట్ ఆనియన్ ఫ్రై అయింది, తర్వాత క్యాప్సికమ్ వేద్దాం. ఇవి కూడా సన్న కట్ చేసి పెట్టాను, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ యూజ్ చేయట్లేదు కదా, మనం హెల్త్ కాన్షియస్ వల్ల ఎక్కువ యూజ్ చేయట్లేదు. చాలా సన్నగా కట్ చేసుకున్నాము క్యాప్సికమ్ కూడా, అది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. క్యాప్సికమ్ వేసాక కొంచెం సాల్ట్ చూసుకొని, చాలా లైట్గానే పడుతుంది, కొంచెం సాల్ట్, పసుపు. ఇప్పుడు వంటల్లో చాలామంది పసుపు వేయటం మర్చిపోతున్నారు, ఎందుకంటే చాలా మంచిది, దీనివల్లే మనకి ఎంతో ఇమ్యూనిటీ వస్తుంది. కరెక్ట్, యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి కదా, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఉన్నా మన బాడీలో అవన్నీ తగ్గిపోవటము, అవి మర్చిపోతున్నారు. పసుపు వేయటం అనేది ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి అసలు గుర్తుండటల్ల మెయిన్. నెక్స్ట్ తర్వాత మష్రూమ్స్ యాడ్ చేద్దాం దీనికి. స్టవ్ ఎప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలి ఇది, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ యూజ్ చేయలేదు కాబట్టి నీట్గా ఫ్రై అవ్వాలన్నీ. మష్రూమ్స్ యాడ్ చేసేసాను, ఇవి కొంచెం మొత్తం కలిసేటట్టు తిప్పుకోవాలి మనం. సౌండ్. ఇంకా చాలా మసాలాలు తెచ్చారు, అవి కూడా వేసేసుకుందామా? ఓకే, ఏం లేదు, జస్ట్ గరం మసాలా టేస్ట్ కోసం యాడ్ చేస్తున్నాను. అన్ని చాలా లైట్గా వేసుకోవచ్చు, ఇది స్నాక్ ఐటెం కింద కూడా తినచ్చు, పిల్లలు ఇష్టంగా ఈవినింగ్ టైం అడగంగానే స్పీడ్గా చేసి పెట్టుకోవచ్చు ఇవి. ఓకే, సో తర్వాత మిరియాల పొడి. సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట పెప్పర్, మష్రూమ్ ఫ్రై కాబట్టి అలా పెప్పర్ కూడా వేసేస్తున్నాం. ఓకే, వేసేయండి. ఇప్పుడు మనం మిరియాల పొడి యాడ్ చేస్తున్నాము. మిరియాల పొడి వల్ల మెయిన్ దీనిలో మిరపకాయలు కూడా వాడుకోవచ్చు, పచ్చిమిర్చి కూడా. మిరియాల పొడి ఎందుకు యాడ్ చేస్తున్నాం అంటే వెయిట్ లాస్. ఓకే, మెయిన్ వెయిట్ లాస్, ఏదైనా బ్లడ్ ప్యూరిఫికేషన్ అన్నీ ఉంటాయి మిరియాల వల్ల మనకి. సో ఆల్మోస్ట్ మీరు కూడా మా న్యూట్రిషనిస్ట్ పల్లవి లాగా ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తున్నారు. సో చక్కగా మన మిరియాల పొడి కూడా వేసుకున్నాం, నెక్స్ట్ ఏంటి? లైట్గా కారం, జస్ట్ కలర్ కోసం. ఓకే, చాలా జస్ట్ కొంచెమే వేస్తున్నాను, చూడండి ఒకసారి, ఇది చాలు కారం వేసేసాను. చక్కగా ఫ్రై అయిపోయింది, ఒకసారి చూద్దాము మరి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, ఒకసారి టాస్ చేద్దాం దాన్ని. ఓకే, సో చాలా డెలీషియస్గా ఉంది కదా, బాగుంది, రెడీ అయిపోయింది ఇది. సో ఇంకా సర్వ్ చేసుకోవడమేనా? ఇంకా సర్వ్ చేసుకోవడమే, స్టవ్ ఆఫ్ చేసుకుందామా? ఓకే, పెప్పర్ మష్రూమ్ ఫ్రై రెడీ చేశారు, అండ్ గార్నిషింగ్ కూడా తెచ్చారు. సో అది కూడా వేసేస్తే కంప్లీట్ అయిపోతుంది. ఓకే, లైట్గా ఇందాక యాడ్ చేసాం మనం మిరియాల పొడి, చాలా లైట్గా 1 పించ్ మళ్ళీ దీని మీద యాడ్ చేస్తున్నాను. తర్వాత కొత్తిమీర, లాస్ట్కి కొత్తిమీర గార్నిష్ చేసి ఇక సర్వ్ చేసుకోవచ్చు మనం. పెప్పర్ మష్రూమ్ ఫ్రై రెడీ అయిపోయింది లాస్యా, టేస్ట్ చూద్దాం. యా, సో టేస్ట్ చేసే ముందు ఎలా తయారు చేశారో ఒకసారి మళ్ళీ వ్యూవర్స్ అందరికీ చెప్పేద్దాం. ఓకే,
పెప్పర్ మష్రూమ్ ఫ్రై అయితే రెడీ అయిందండి. మరి దీనికి కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరి ఒకసారి చూద్దాం. పెప్పర్ మష్రూమ్ ఫ్రైకి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 3, కరివేపాకు రెబ్బలు 2, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 2, అల్లం తురుము 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, మష్రూమ్ ముక్కలు 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా. పెప్పర్ మష్రూమ్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఎండుమిర్చి వేసి కాస్త వేగాక క్యాప్సికం ముక్కలు, తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, మష్రూమ్స్, గరం మసాలా, మిరియాల పొడి, కారం, కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి కాసేపు మగ్గాక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పైనుంచి మిరియాల పొడి అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పెప్పర్ మష్రూమ్ ఫ్రై రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా మరి? ఓకే. చాలా టేస్టీగా ఉంది. అండ్ నిజంగా మష్రూమ్ ఫ్రై, ఎక్కువ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఇలా చేసుకుంటూ ఉంటాము, మష్రూమ్ పులావ్స్ అవన్నీ ఇలా చక్కగా చేసుకుంటూ మీరు అన్నట్టు ఇందాక స్నాక్స్గా కూడా తినేచ్చు అన్నారు కదా, అలా కూడా హ్యాపీగా తినొచ్చు. అండ్ ఎక్కువ కారం వేయలేదు, పెప్పర్ టేస్టే వస్తుంది, ఎక్సలెంట్గా ఉంది. నీకు ఎలా అనిపించింది? సో ఫ్రై అనగానే ఎక్కువగా ఆయిల్ ఏమైనా వేసేస్తారేమో అనుకున్నాను, బట్ ఆయిలీగా ఉన్నట్టు ఎక్కడ కూడా తెలియలేదు, మంచి కర్రీలాగా అయిపోయింది. సో బట్ పెప్పర్ కూడా వేసారు కాబట్టి చాలా బాగా జల్లప్ అయిపోయింది. సో తను ముందు నుంచే చెప్తోంది అనమాట, అంటే ఫ్రై అనగానే ఆయిల్ ఎక్కువ వేస్తారు, అలా వేయకూడదు, చాలా షాలోగా చేసుకుందాము అని. అండ్ ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా చెప్పేశారు యాక్చువల్గా. థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న గారు, మంచి రెసిపీని వల్ల మా ఆడియన్స్కి పరిచయం చేశారు. థ్యాంక్స్ అలాట్. ఓకే, బాయ్ బాయ్. సో చక్కగా ప్రసన్న గారు మంచి పెప్పర్ మష్రూమ్ ఫ్రై చేశారని చాలా టేస్టీగా ఉంది. నువ్వు అన్నట్టు ఆయిల్ చాలా ఎక్కువ ఉంటుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేశావు కదా, అసలు ఆయిల్ లేకుండా చాలా హ్యాపీగా చేసేసారు. సో మరి నువ్వే కైండ్ ఆఫ్ రెసిపీతో వచ్చేసావు? బీరకాయ దోస. బీరకాయ దోస, వావ్, చాలా డిఫరెంట్గా ఉంది నిజంగానే. ఆ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది ఏంటి అని ఒకసారి చూసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. అమ్మో, చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అసలు బీరకాయ దోస అనగానే చాలా సింపుల్గా అయిపోతుందేమో అనుకున్నాను. సో చక్కగా ఏమేమి ఇంగ్రీడియంట్స్ వచ్చో ఒకసారి చూసేద్దాము. సో కొబ్బరి, పచ్చి కొబ్బరి తీసుకోవచ్చు, అండ్ చింతపండు కొంచెం నానబెట్టి తీసుకోవచ్చు, అండ్ ఎండుమిర్చి కూడా నానబెట్టినట్టును. అవును. ఓకే, సో మరి ఇది మినపప్పు అండ్ బియ్యము మెంతులు. ఓకే, దోసపిండి కూడా మనం ఇక్కడే ప్రిపేర్ చేసుకుంటున్నాం. అవును. సో మరి ఇన్స్టెంట్గా అవుతుందా దోసపిండి? యా, ఇన్స్టెంట్గా కూడా అవుతుంది. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ ఒక మిక్సీ జార్, అలాగే ఒక స్పూన్. ఫస్ట్ మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి, దోశ బ్యాటర్. కొంచెం మినప్పప్పు, తర్వాత నానబెట్టిన బియ్యము, కొన్ని మెంతులు, కొంచెం బెల్లం, ధనియాలు కొన్ని, పచ్చి కొబ్బరి, అలాగే చింతపండు కూడా కొంచెం, ఆల్రెడీ నానబెట్టాను ఇది కూడా. తర్వాత ఎండుమిర్చి, ఇది కూడా నానబెట్టాను. ఇందులోనే కొంచెం జీలకర్ర. సో ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసేస్తున్నాం. ఓకే, సో బ్యాటర్ లాగా చేసుకుంటాం అన్ని ఇంగ్రీడియంట్స్. ఓకే, తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా, అలాగే కొన్ని వాటర్ వేసేసుకొని దోశ బ్యాటర్ లాగా బ్లెండ్ చేసేసుకోవాలి. సో
ఓకే సో మన కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్ గా వచ్చేసింది. ఇంకా మనం మిక్సింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం. సో నేను ఇందులోకి తీసేస్తాను, అప్పట్లో ఒక స్టవ్ ఆన్ చేసి పెట్టి. యా స్టవ్ ఆన్ చేశాను, లైట్గా అలా ఆయిల్ కూడా వేసుకుంటాం. సో నూనె వేస్తున్నాను. ఓకే యా సో అది కొంచెం వేడెక్కాక మనం దోశ వేసేస్తున్నాం. ఓకే సో యూజువల్గా దోశ పిండి అంటే మనం సెపరేట్గా దోశ బ్యాటర్ మాత్రమే ప్రిపేర్ చేసుకుంటాం. ఏదైనా ఇలా స్టఫ్ చేస్తున్నామంటే అది సపరేట్గా ప్రిపేర్ చేసుకుంటాం. నేనే దోశ పిండిలోనే ప్రిపేర్ చేసేసావు స్టఫ్ మొత్తము, అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ మాత్రం అలా పక్కన పెట్టేసాం అనమాట. బీరకాయ చాలా డిఫరెంట్గా ఉంది, అంటే బ్యాటర్ దోశ పిండి కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అన్ని ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి సో చూడాలి మరి ఎలా వస్తుందో. సో ఆల్మోస్ట్ ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఓకే సో ఇది ఎందుకు అంటే ఎవరికైతే చాలా మందికి ఫర్మెంటెడ్ ఫుడ్స్ పడవు అనమాట, సో అలాంటి వాళ్ళు ఇలా ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే ఆల్మోస్ట్ అన్ని అలా డిప్ చేసి అలా డిప్ చేసి. నేను ఫస్ట్ బ్యాటర్ వేసి దాని మీద దోశ బీరకాయలు వేస్తాం అనుకున్నా, బట్ డిప్ చేసి వేస్తున్నాం. సో అదే ఒక దోశ ఫామ్ లో చేస్తున్నట్టు అదే రౌండ్ గా చేసుకోవాలి మనం. సో ఇంకా సర్వ్ చేసుకోవడమేనా? ఎస్. వావ్. ఓకే లాస్య, బీరకాయ దోశ రెడీ అయిపోయింది. ఓకే బీరకాయ దోశ రెడీ. మరి దీనికి కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. బీరకాయ దోశకు కావలసిన పదార్థాలు: నానబెట్టిన మినప్పప్పు 1 కప్పు, నానబెట్టిన బియ్యం 1 కప్పు, నానబెట్టిన మెంతులు 1 టేబుల్ స్పూన్, బెల్లం కొద్దిగా, ధనియాలు 1 టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, నానబెట్టిన చింతపండు గుజ్జు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, బీరకాయ ముక్కలు 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 3. బీరకాయ దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన మినప్పప్పు, నానబెట్టిన బియ్యం, నానబెట్టిన మెంతులు, కొద్దిగా బెల్లం, ధనియాలు, పచ్చి కొబ్బరి ముక్కలు, నానబెట్టిన చింతపండు గుజ్జు, నానబెట్టిన ఎండుమిర్చి, జీలకర్ర, పసుపు, తగినంత ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్ లో తీసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె పోసి బీరకాయ ముక్కల్ని ఆ పిండిలో డిప్ చేసి దోశలా వేసుకొని రెండు పక్కల ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ బీరకాయ దోశ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే చాలా యమ్మీగా ఉంది. యాక్చువల్గా దోశ అనగానే నువ్వు అలా దోశ బ్యాటర్ వేసి దాని మీద బీరకాయలు అలా పెడతా అనుకున్నాను, బట్ ఇది మాత్రం చాలా టేస్టీగా క్రంచీగా ఉంది. ఎందుకంటే అలా వేస్తేనే ఆ బీరకాయ మధ్యలో పైన కింద స్టఫ్ లాగా ఉంటుంది అనమాట. సో ఎక్సలెంట్గా ఉంది. ఏదైతే బ్యాటర్ లాగా చేసుకున్న టేస్ట్ కూడా చాలా బాగుంది. ఆ బ్యాటర్కి అండ్ బీరకాయ రెండు జెల్ అయిపోయాయి అనమాట. సో మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడం అండ్ ఆ బ్యాటర్లో మనం అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి మిక్స్ చేసాం కదా, అది కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అయింది. అండ్ బీరకాయ ఎవరికైతే కర్రీలో అలా అయితే నచ్చదు, బట్ ఇలా చేస్తే మాత్రం తప్పకుండా ట్రై చేస్తారు. రెండు కాంబినేషన్ కూడా బాగుంటాయి అనుకుంటున్నాను. ఓకే మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే పెప్పర్ మష్రూమ్ ఫ్రైలో మష్రూమ్ వచ్చేసి లో ఇన్ క్యాలరీ, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అండ్ అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తక్కువ చేస్తుంది. పెప్పర్ కూడా మనకు ఇన్ఫెక్షన్స్ రానివ్వకుండా చేస్తుంది. ఎవరికైతే ఎలర్జీస్ ఫ్రీక్వెంట్గా వస్తాయో వాళ్ళు కూడా పెప్పర్ ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ బీరకాయ దోశలో బీరకాయ ఏంటి అంటే స్కిన్ ఎలర్జీస్ రాకుండా చేస్తుంది, అండ్ అలాగే సీజనల్ ఎలర్జీస్ ఎవరికైతే వస్తాయో వాళ్ళు బీరకాయని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. యాసిడిటీని కూడా తక్కువ చేస్తుంది. ఇందులో యూస్ చేసిన మినప్పప్పు
మంచి ప్రోటీన్ అండ్ ఇమ్యూన్ బూస్టర్ లాగా పనిచేస్తుంది. రైస్ కూడా ఇన్స్టెంట్ ఎనర్జీ అండ్ అలాగే వైటమిన్ బి ఎక్కువగా ఉంటుంది. సో చక్కగా రెండు రెసిపీస్లో చాలా హై న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్య. ఇది వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.